ఎన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. పోలీసుల వీరభాద్రుడు ప్రతాపం. ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో మే 10వ తేదీ శుక్రవారం రాత్రి భార్యను చూడటానికి వెళ్లిన అల్లుడితో గొడవ పడ్డాడు మామ భార్యకి ఓంకార్. అల్లుడిని బయట పెట్టాలన్న ఉద్దేశంతో తాలూకా పోలీస్ స్టేషన్లో బెదిరించమని ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదే శుక్రవారం రాత్రి 7:30 సమయంలో వీరేష్ను తీసుకువచ్చి అత్యుత్సాహం ప్రదర్శించి స్టేషన్లో రాత్రి 9 సమయంలో కింద పడేసి చెప్పుల కాళ్లతో పరశురాముడు, డీవీబీ యాదవ్ అనే ఇద్దరు పోలీసు నేను చదువుకున్నానని లెక్చరర్ని అని చెప్పినా వినకుండా చెప్పడానికి కూడా సిగ్గుపడేంత నానా దుర్భాషలాడుతూ వేడుకున్నా వినకుండా కొట్టారని బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విలేకరులతో తెలిపాడు. అనంతరం న్యాయవాది బషీర్ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసులకు చట్టానికి వ్యతిరేకంగా కొట్టడం చట్ట వ్యతిరేకమైన పని అని తెలిపారు. ఈ విషయంపై తాలూకా ఎస్ఐని వివరణ కోరగా ఈ నెల 10వ తేదీ శుక్రవారం రాత్రి బైచిగేరి గ్రామానికి చెందిన భార్యకి ఓంకార్ ఫోన్ చేసి తన అల్లుడు వీరేష్ తన కుటుంబ సభ్యులపై దాడి చేశాడని వెంటనే పోలీసులను పంపించాలని చెప్తే వెంటనే 2 PCలను పంపించామని వారు వెళ్లి తీసుకుని వచ్చారని, బాధితురాలు పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అలాగే పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశామని, పోలీసులు వీరేష్ అనే వ్యక్తిని కొట్టలేదని తెలిపారు. ఏది అసలు విచారించకుండా సంభాషించకుండా ఒక రూమ్లో పిలుచుకొని పోయి ఇద్దరు కానిస్టేబుల్స్ విపరీతంగా కొట్టేసినారు సార్. ఎవరు కానిస్టేబుల్? కానిస్టేబుల్స్ పరశురామ్ సార్, డీవీబీ యాదవ్ సార్. ఎప్పుడు కేసు బుక్ చేసినారా? మీకు నిన్న నైట్ 11:30 సార్లు వచ్చి కేసు రాసుకొని వెళ్తున్నారు. పోలీసులు బయటగిరికి రాకముందు నీ మీద కేసు బుక్ చేసినారని చెప్పేసి? లేదు సార్, అది అబద్ధం. ఏ గారు చెప్తారు? లేదు సార్, అది అబద్ధం. ఉంది కదా అమ్మాయి పెట్టిన కేసు ఒకటి ఉంది కదా? ఏమీ లేదు, ఏ కేసులు లేవు సార్. ఈ నెల 10వ తారీఖు శుక్రవారం రాత్రి బైచిగేరి గ్రామంలో సుమారు 7 ప్రాంతంలో ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. మధ్య ఓంకార్ అనే వ్యక్తి వాళ్ళ అల్లుడు వచ్చేసి ఇంటి దగ్గర వాళ్ళ ప్రెగ్నెంట్ భార్యను, వాళ్ళ బంధువుని, చిన్న ఆడపిల్లను, వాళ్ళ భార్య పార్వతిని తీసుకుని కొడుతున్నారని ఫోన్ కాల్స్ రావడంతో ఆదోని తాండూకా పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ను బైచిగేరి గ్రామానికి పంపడం జరిగింది. ఆ టైంలో ఈ వీరేష్ అనే వ్యక్తి వాళ్ళ భార్య ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఆమెను వాళ్ళ కొట్టడానికి పోగా వాళ్ళ అత్త పార్వతి అడ్డులాగా ఆమెను తీరబట్టి లాగేసినాడు. అదే క్రమంలో ఓంకార్ అనే వ్యక్తి వాళ్ళ కూతురు చిన్న కూతురు అడ్డుగాడు ఉంటుంది, ఓంకార్ అనే వ్యక్తి కూడా అతను ఎయిర్ పనులు పెరగడం జరిగింది. అది నిర్మించడానికి మన కానిస్టేబుల్ పోతే కానిస్టేబుల్ చక్కబట్టుకొని కూడా దుర్భాష లాగడం జరిగింది. ఆ క్రమంలో కూడా వారి మీద భార్య ఇచ్చిన మధ్య ఓంకార్ భార్య మధ్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 10వ తారీఖు. అదే తర్వాత కొంతసేపటికి మన కానిస్టేబుల్ మీద కూడా చొక్కబట్టుకొని చేయడం వల్ల అతని మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఈ వీరేష్ అనే వ్యక్తి ఈ కేసు నుంచి తప్పిపోవడానికి కోసం అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పోలీసులు వీళ్ళు ఎట్లా కొట్టినారు అనేసి విధంగా చెప్పడం జరిగింది. అంతా అవసరం ప్రజెంట్ ఈ తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ 2 కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. ఈ కేసు నుంచి అతను తప్పించుకోవడానికి మాత్రమే అతను హాస్పిటల్ అడ్మిషన్ విధంగా కొట్టినారు చేశాను. సార్, ఇప్పుడు కొట్టిన తర్వాత కేసు నమోదైందా? కేసు నమోదైన తర్వాత మీరు వెళ్ళారా? వాళ్ళు కొట్లాడుతున్న టైం వాళ్ళు తోపులాడు టైంలో ఫోన్ కాల్ వచ్చింది. మీరు పోయి తిట్టుకుంటా ఉండడానికి ఫోన్ కాల్ రావడానికి బయటికి దగ్గరగా అవుతాయి. మరి 15 నిమిషాలు మన కానిస్టేబుల్ ఫోన్ వచ్చిన వెంటనే అవైలబుల్ ఉన్నట్లు చెప్పి వాళ్ళని వినిపించడానికి కోసం ప్రయత్నంలో ఏ విధంగా జరిగింది. నా పేరు పి రామాంజులు, అదం తాలూకా సార్. థ్యాంక్ యూ. కుటుంబ విషయాల్లో ఏదైనా గొడవ జరిగింటే వాళ్ళ మామూలు అభ్యర్థులు నటిస్తే